హలో అండి, నమస్తే. ఏంటప్పా ఈరోజు అనుకుంటున్నారు కదా. ఈరోజు నేను మీకు ఒక మంచి డిఫరెంట్ అయిన రైస్ చేసి, ఆనియన్ క్యారెట్ చేసి ఒక స్పైసీ చిత్రాన్నం చూపిస్తాను. తర్వాత అదే రైస్లోనే ఇంకొంచెం పెరుగన్నం కూడా చూపిస్తాను. ఎంత బాగుంటుంది కదా. రండి, ఫస్ట్ మనం చిత్రాన్నం చేయాలంటే రైస్ ముఖ్యం కదా. నేను ఇక్కడ 200 గ్లాసులో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. నేను దీనికి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ నీళ్ళు తీసుకుంటాను. ఓకే, నేను ఇక్కడ 3 గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను, 3 గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను. మీరు కూడా మీ ఇంట్లో బియ్యం గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో మీరు 1.5 గ్లాస్ బియ్యం తీసుకోండి, 3 గ్లాస్ నీళ్ళు తీసుకోండి. ఓకే, నేను ఇక్కడ దీన్ని స్టవ్ పైన పెట్టి కరెక్ట్గా 2 విజిల్ తీసుకొని వస్తాను. నేను ఇక్కడ కొంచెం ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం క్యారెట్, కరివేపాకు, అందరూ ఆనియన్ చిత్రాన్నం చేశాను. క్యారెట్ చిత్రం ఎవరైనా చేసినారా? రండి, నేను ఈరోజు మీకు క్యారెట్ వేసి, ఆనియన్ వేసి స్పైసీ చిత్రాన్నం ఎంత టేస్ట్గా ఉంటుందంటే, ఆహా, అంత టేస్ట్గా ఉంటుంది. చేద్దామా? నేను ఇక్కడ కొంచెం ఆవాలు, తర్వాత జీలకర్ర కూడా తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక కడాయి పెట్టుకున్నాను. నేను దీన్ని కొంచెంగా నూనె వేసుకున్నాను. ఓకే, ఈ నూనెకి నేను తీసుకున్న ఆవాలు, జీలకర్ర రెండు తీసుకుంటాను. ఈ ఆవాలు జీలకర్ర చిటపట అయిన తర్వాత నేను తీసుకున్న క్యారెట్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అంతా ఒకేసారి దీంట్లో వేసుకుంటాను. నేను ఇక్కడ కొంచెంగా ఉద్దిపప్పు కూడా అలా తీసుకుంటాను. ఓకే, ఈ ఉద్దిపప్పు తీసుకున్న తర్వాత మనం ఒకసారి క్లీన్గా స్ప్రే చేసుకున్నాం. ఓకే, ఇలాంటిది ఇంతవరకు ఎవరు చేయలేదేమో నేను అనుకుంటాను. ఎందుకంటే నేను కూడా ఇది మా అక్క ఊరిలో చూసుకున్నాను. వాళ్ళు కూడా ఒకసారి క్యారెట్ టెస్ట్ చేసినారు, స్వీట్గానే ఉండింది, కారం కారంగా ఉండింది, చాలా టేస్ట్ ఉంది. అందుకే నేను ఇప్పుడు మీకందరికీ చూపించాను అనేసి నేను ఇక్కడ చేస్తా ఉన్నాను. నేను ఇక్కడ దీనికి కొంచెంగా సాల్ట్ మాత్రము కొంచెంగా తీసుకుంటాను. ఇది ఫ్రై అయిన దానికి మాత్రమే నేను తీసుకున్నాను. ఓకే, అలా ఒకసారి మనం కలుపుకున్నామంటే ఓకే. నేను పైన రైస్ కూడా పెట్టుకున్నాను. రైస్ అయిన తర్వాత మనము దీంట్లోకి వేసుకుందాం. ఓకే, చూసారా, రైస్ కూడా పెట్టుకున్నాను. మనకి ఇప్పుడు ఇక్కడ రైస్ అయింది. సో మనం ఈ రైస్ని కొంచెం తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం పెరుగన్నానికి. ఓకే, పెరుగన్నానికి నేను కొంచెం రైస్ వేసుకుని అది కొంచెం చల్లారది. ఓకే, మనకి చూద్దాం అయిందా లేదా అనేసి. వా, రైట్, మనకి ఇది అయింది. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఒక 5 మినిట్స్ అలాగే పెట్టేది. నేను కట్ చేసుకున్న కొత్తిమీర దాంట్లో తీసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఓకే, నేను ఇప్పుడు దీన్ని ఫస్ట్ రైస్ వేసుకుని వస్తాను. నేను ఇక్కడ రైస్కి కొంచెంగా సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ మాత్రమే మీరే చూసుకొని వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని క్లీన్గా కలుపుకొని వస్తాం. చూద్దామా? వా, చూసారా ఎంత బాగుంది అనేసి నేను కలుపుకున్నాను క్లీన్గా. ఇప్పుడు మనము పెరుగన్నం చేస్తామా? రండి, నేను ఇక్కడ కొంచెంగా నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత నేను కొంచెంగా ఇంగువ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం ఉద్దిపప్పు, ఈ మూడు నేను దాంట్లోకి తీసుకుంటాను. తర్వాత నేను ఇక్కడ కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు. నేను ఇక్కడ ఒక పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా తీసుకుని ఇది కూడా కొంచెంగా మన గోల్డెన్ కలర్ వస్తే చాలు. మనకి ఇదంతా ఫ్రై అయింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని నేను రైస్ చేసుకున్నాను కదా, దాంట్లోకి తీసుకుంటాను. ఓకే,
నేను దీనికి కొంచెంగా సాల్ట్ వేసుకుంటాను. ఓకే, సాల్ట్ మాత్రమే మీరే చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి పెరుగు, నేను ఇక్కడ పెరుగు ఫ్రెష్గా తీసుకున్నాను. ఓకే, ఈ పెరుగంతా నేను అలా దీంట్లోకి తీసుకొని ఒకసారి క్లీన్గా కలుపుకుందాం. నేను దీనికి కొంచెంగా కొత్తిమీర కూడా అలాగే తీసుకుంటాను. సో మనకి పెరుగన్నం కూడా రెడీ అయింది. ఓకే, చూసారా ఎంత బాగుంది, క్యారెట్ ఆనియన్ చిత్రాన్నం తర్వాత పెరుగన్నం. ఈ పెరుగన్నానికి మనం కొంచెంగా ఊరగాయ వేసుకొని తింటే వా ఎంత బాగుంటుంది కదా. సో మీకు ఈ వీడియో నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ పంపించి నా ఒక ఈ చిన్న వీడియోకి ఒక చిన్న సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.